అన్నా ఈరోజు రైతు మార్కెట్లో అంటే రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, రైతు రాజ్యం అన్నాడు, రాజన్న పాలన అందిస్తా అన్నారు. ఒక వ్యవసాయ చేసుకునే వ్యక్తిగా, ఒక రైతుగా ఈ మూడేళ్ల పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మాకేం అభిప్రాయం నచ్చల అలా చేసేది. ఈ ధాన్యం డబ్బులు గడిపిస్తున్నాడు, ప్రతి ఒక్క దానికి లేబర్ ఖర్చులు, ధాన్యం రేట్లు ఉంటలా, మెనూ రేట్లు ఉండలేదు, ప్రతి దానికి రేట్లు విపరీతంగా పెరిగిపోవటం, పెంచటం, దాని వలన మాకు మరోసారి మళ్ళీ రబీ అంటే రబీ పంటగా మొదలైంది, వరి నాట్లు వేసుకుంటున్నారు, కానీ ముందు కట్లు అనుకున్నంతగా దొరకట్లేదని చెప్పి అందరూ బాధపడుతున్నారు. ఎందుకని అంటే డబ్బులు పెట్టి కొనే కాంప్లెక్స్ కట్ వచ్చి 1700 రూపాయలు. ఇంకా ఎక్కడ వ్యవసాయం చేసేది మేము? గతంలో 1500, 200 డిఫరెన్స్ సంవత్సరంలోనే 1500. అప్పుడు బాగానే ఉంది రేట్లు, 1000 మించి 1200 లోపే కానీ అంతకు మించి వెళ్ళా అసలు 1000 రూపాయలు కాంప్లెక్స్ కట్ట. ఇప్పుడు 1700 పెట్టి కట్టుకుంటున్నాం. పాతి కేజీలే 1200-1300 రూపాయలు, 1420 రూపాయలు బియ్యం కట్ట బయట మనం కొనుక్కుంటుంటే. వడ్డు 600 రూపాయలు, 650-680. 1400 రూపాయలు నేను కల్లాల్లో చెప్తున్నారు కదా మరి అంటారు, అట్టగే చెప్తారు. అన్ని ఇక్కడ అన్ని రకరకాలుగా జరుగుతుంది. ఎంత అంటే మరి ప్రజలు నమ్మి ఓటేయడం తప్పంటావా? ఇక అదంతా ఎవరిష్టం వాళ్ళదండి. మన రైతులుగా ఈరోజు రైతు రాజ్యం తెస్తా, రాజన్న పాలన అంటే నమ్మాం కదన్నా, నమ్మి ఓట్లేసాం, నమ్మి ఓట్లేసాం, బాగుంటది, బాగా చేస్తాడు అనుకున్నాం. ఇప్పుడు చేసినాక ఇక మనకేం ఆ పద్ధతి ఏమో నచ్చలేదు. ఇప్పుడైనా ఆలోచిస్తున్నారంట? ఆలోచిస్తున్నారు రైతులైతే ఇక వేయటం కష్టం. కానీ మరి డబ్బులు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు ఆయన, అంటున్నాడు. రైతు భరోసా ఏమేసాడు? వేయలేదుగా. ఈ చేనేతోళ్ళకి కార్మికులకి మొన్న పెడను వచ్చి వేసాడు. ఆన్లైన్ ఈ అవసరం లేదు. నిత్యావసరాలు ఇవన్నీ చాలా బేబత్సంగా రేట్లు పెంచేసి అందుబాటులో ఉంచాలి. మరి పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా? రైతులు అయితే ఎయ్యరండి. 90% నాకు తెలిసిన మట్టికి రైతులు ఎయ్యరు. పోనీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనిచేస్తున్నారు, పోనీ ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఓటేసేటప్పుడు వస్తారు, ఊరు బజార్కి తిరుగుతారు, నమస్కారం పెడతారు, గుమ్మం కాడికి వస్తారు. ఇక అంతే, మళ్ళీ రెండోసారి వచ్చి మన ముఖం చూడలేదు. లేదు, ఈసారి అయితే అవకాశం ఇచ్చేది లేదు. రైతులు అయితే ఇచ్చేది లేదు అసలు. కాదు బాబాయ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా, ప్రజలందరూ బాగానే ఉన్నారు అంటున్నారు. మరి ఈరోజు పెరిగిన ధరలు కానీ, నిత్యావసరాలు కానీ ఇబ్బందులు పడుతున్నారా, పడట్లేదా? పడుతున్నారనా? అందరూ ఇబ్బంది పడుతున్నారు, అలవాటు అయిపోయారు ఇబ్బందులకి. జనాలు ఇబ్బందులకి అలవాటు అయిపోయారు. పనులు లేవు, సరిపడా పనులు లేవు. ఓయ్ ఇప్పుడు టాటర్లు ఉన్నాయి, వీళ్ళకి పనులు లేవు, లారీలు ఉన్నాయి, పనులు లేవు, మెకానిక్లకి పనులు లేవు. మరి ఎట్లా బతకాలి బాబా? ఇప్పుడు ఆ రోజున పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను బాగా చేస్తా, మంచి పరిపాలన అందిస్తా అంటేనేగా అందరూ వేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పే కదా వేశారు. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయనకు ఉండాలి కదా అది నిలబెట్టుకోవాలని. మరి ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ కూర్చునే చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, అలవాటు అయిపోయారు జనం. మరి నేను పథకాలు ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా అని అంటున్నాడు, చాలా సరిపోతాయా? ఎట్ట సరిపోది? ఇప్పుడు పథకాలు ఎవరు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నాడు ఆయన పథకాలు? ఆయన ఇప్పుడు 100లో ఒకసారి నువ్వు చెప్పినట్టు 100లో కనీసం 50 మంది కానీ వస్తుంది అంటావా? రావట్లేదంటావా? రావట్లా. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు, ఎన్నో యూనిట్లు 300 దాటితే ఇప్పుడు వచ్చేవాడు మా పనిలోకి వచ్చేవాడు పెన్షన్ మారి కరెంటు బిల్లు వస్తుందని. మరి వాళ్ళింటో పెంచింది ప్రభుత్వమే, మళ్ళీ బిల్లు పెంచింది దాళ్ళే. ఇప్పుడు యూనిట్కి ఇంత ఛార్జ్ అని చెప్పి పెంచింది ప్రభుత్వం, పెంచింది దాళ్ళే. పెరిగిందని తీసేసేది వాళ్ళే. మరి ఎంతవరకు సంబంధించి ఎంతవరకు సంబంధం అనేది ఆలోచించుకోవాలి జనాలందరూ. ఈసారి ఓట్లే ఎట్లేసాం మరి? ఓట్ ఎట్టే మేము వేయలే. చాలా మంది వేసారు అన్ను. ఇప్పుడు నువ్వు వేయలేదు బాబాయ్, 151 సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంట? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బాబు కొట్టుకున్నావు నెత్తినోరు, మన చేతి మీద పెట్టాడు, ఇప్పుడేమో బాగా పెట్టాడు, ఈసారి ఆలోచించుకుందాం అనుకుంటున్నారు జనాలు. ఇబ్బందులు అయితే ఫుల్గా ఉన్నాయి. ఆయన ఆ పనులు లేవు, ఆయన ఇచ్చేయో 100 మందికి ఇస్తున్నాడు, అది ఏ మొలక్కవరు? మరి ఈరోజు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, పరిశ్రమలు కానీ, వీటి వైపు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు బాబాయ్?
మనిషి ప్రాణం విలువ ఎక్కువ కదా, వచ్చే 10,000 కన్నా రోడ్డు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. కుటుంబం రోడ్డును పడుద్ది కదా, పడుద్ది. ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? ఆలోచించలే నాన్న, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆయన అట్లా చేస్తున్నాడు, ఏదో కొత్తలో ఏదో ఎట్ చేశాడు అట్ చేశాడు అనుకున్నారు. ఇక ఆయన చేసేదానికి అలవాటు పడిపోయారు జనం. ప్రజలు కూడా ఇక అలవాటు పడిపోయి అవకాశం వచ్చినప్పుడు చూస్తారు. మీరేమంటారు బాబాయ్? మరి ఎట్లా బాబాయ్ బతకాలి? సాయంత్రానికి ఇంటికి రూపాయి తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు మా ట్రాక్టర్లు ఉన్నాయి, ఫైనాన్స్ లాక్ తింగుతున్నారు. లోగా ఇసుక దొరుకున్నాడు, ఇసుక దొరుకుంటే రోజు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంటికి వచ్చాయి అయిపోయింది. బాబాయ్ మరి ఆ ప్రభుత్వంలో 1,200 రూపాయలకు కూడా ఇసుక దొరికింది. కొత్త రాజధాని అనే నిర్మాణాలు కూడా బాగా జరిగినాయి. మరి ఇప్పుడు ఎందుకని ఇంత ఇబ్బంది ఎందుకని అంటావు? ఏం మరి ఇక ఎందుకంటే వాళ్ళు తెలవాలయ్యి. ఓట్లు వేసాం అందరం. వేసారో వేసారంటే కొత్త చూద్దాం ఛాన్స్ అని ఒకసారి చూద్దామని వేసారు. అది అది ఇబ్బందులు అయితే పడుతున్నారు. బాగా బాగా అంటే ఇసుక పరిస్థితి ఏంటి బాబాయ్? సామాన్యులు ఎదుగడుకోగలరా ఈరోజు? అసలు ఎవరో పరిస్థితి లేదు నాన్న. అక్కడ కొంటమే టాటర్కి వచ్చే 1,500 పడుతుంది ఇసుక. కట్టుకోలేదు. ఇక్కడికి వచ్చేది 6 ఏళ్ళు 7 ఏళ్ళు కమ్మాలి. అన్ని సమస్తం అన్ని పెరిగిపోయినాయి. ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటికి వచ్చాడు కదా సామాన్యుడు. నేను ఆయనకి చెప్పేవాళ్ళు సగం ఫాల్ట్. ఆయనకి కొంత తెలుస్తుంది కొంత తెలియదు. ఆయన సలహా ఇచ్చేవారు ఫాల్ట్ ఇదంతా. ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది బాగా. 3.5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. ఈరోజు నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చెప్పండి అంటున్నాడు. వాళ్ళు కూడా లెక్కలతో సహా చెప్తున్నారు, మీంటూ 1,00,000 ఇచ్చాం 1,50,000 ఇచ్చాం. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ప్రజలు ఆలోచించి ఓటేసే పరిస్థితి ఉండదా బాబాయ్? ఆలోచించి ఈసారి వేస్తారండి. మొదటిసారి కాబట్టి ఒకసారి అని వేసారు అందరూ. అంతేగాని వేసినా ఓట్లు వేసినా డబ్బులు వేసినా జనం డబ్బులు అది 10 మందికే చేరుతున్నాయి, 100 మందికి చేరతల్లా. అందువలన ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేది రావడం కష్టం. కానీ ఆయన అంటున్నాడు, అంటే నేను చెప్పిన దాని ప్రకారం అన్ని పథకాలు ఇస్తున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నేను అప్పు చేసైనా లేకపోతే 1,00,000 కోట్లు నేను తీసుకొచ్చిస్తున్నాను అంటున్నారు. ప్రజలు ఇక్కడ చిన్నది ఆలోచించేది అంటే ఈరోజు పెరిగిన ధరలు, నిత్యావసరాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఆలోచించారంటారా? ఎందుకు ఆలోచిస్తారండి? అన్నీ ఆలోచిస్తారు. జనం రేట్లు మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత డబ్బు ఏమైనా ఇస్తున్నాడా? జనం డబ్బు జనానికి. రేట్లు అన్నీ పెంచేశాడు. ఉప్పు కారం అన్నీ మొత్తం ఆయిల్ మొత్తం సమస్తం పెరిగిపోయినాయి రేట్లు. రోడ్లు లేవు ఎక్కడా కూడా. పరిపాలన ఏమి చెత్తగా ఉంది. పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఒక్కళ్ళకి ఉద్యోగాలు అంటే ఒక్కసారి చూద్దామని చెప్పి వేశారు అంతే. జనం చూశారు ఇక ఎగిరి జనం ఓటది. ఇప్పుడు ఈ రోజున మీ నియోజకవర్గం మీ ఉయ్యూరు కాన్స్టిట్యున్సీలో గత 3.5 ఏళ్ళుగా అసలు ఏం జరిగింది? ఏంటి అభివృద్ధి అనేది ఏమీ జరగలేదండి. ఊరినే నోటి మాట ఏదో చెప్పుకుంటా వెళ్తాము. అంత మించి ఏమీ లేదు. పార్థసారి గారు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా పోనీ మీకు ఏమైనా వస్తువులు కావాలా, మరి నన్ను గెలిపించారు ఎలా ఉంది ఏంటి ఏమైనా అడిగింది? ఎప్పుడు అడగలేదండి. మా ఊరు వచ్చి ఇంత మటుకు అడిగిందే లేదు. ఇంత మటుకి ఆయన గడప గడప తిరుగుతున్నాను అంటున్నాడు. గండిగుంట గ్రామం వచ్చి ఒకరోజు కూడా ఇంత మటుకు అడగల. గెలిచినాక ఏ రోజు వచ్చి ఏది అడగల. మరి మీ బోడే ప్రసాద్ గారు అంటే వ్యతిరేక పార్టీలు అంటే అటుపక్క టీడీపీ పార్టీలో ఉన్న ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి జనాల్లో తిరుగుతూనే ఉన్నాడు. మరి ఆయన ఎందుకని గెలిపించలేకపోయారు జనాలు? అదే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూద్దామని చెప్పి జనం అంతా ఓటేశారు. అంతే నాయకుడిని చూడలే జగన్ అవకాశం. అంతే అంతేగాని అభివృద్ధి ఏంటి, రాష్ట్రం ఏంటి, అవన్నీ ఏమి ఆలోచించకుండా ఒకసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం జగన్మోహన్ రెడ్డి ఏమి గెలవడం. ప్రజలైతే వ్యతిరేకత ఉండరు. అసలు ఈరోజు పనులు దొరకకుండా ఒక అంటే వాళ్ళు కష్టపడి పని చేసుకునే పరిస్థితి లేకుండా డబ్బులు నేను ఇస్తున్నానంటే సరిపోతుందా బాబాయ్? ఎట్లా సరిపోతుందండి? సోమరిపోతులు చేయటం తప్పితే. అందుకే వేసినా ఎంతమందికి వేస్తున్నాడండి? 100కి 15 మందికి వేస్తున్నాడు. మిగతా 85 మంది ఇబ్బంది పడతాయి. ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అమలు అవల ఎక్కడ కూడా అమలు రేట్లు పెంచి లాగేస్తే ఎట్లా బాబాయ్? బతికేది ఎట్లా? అదేగా కష్టం. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చూస్తున్నారు జనం అంతా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతాకి అది పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.